లక్ష్మి దేవిని కొలిసి ఆ రోజు కన్నుల పండుగలాగా చుట్టాలు బంధువులతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు ఎదురు కొలుపు చేస్తూ ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున బోనాలతో బతుకమ్మలతో ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్భంగా నన్ను ఆహ్వానం చేసినటువంటి మన సర్పంచ్ గారు అదే విధంగా ఇక్కడటువంటి ప్రజలందరికీ కూడా ఆ యొక్క దేవత ఆశీస్సులు మీకందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ గ్రామాలలో గ్రామ దేవతలను ప్రతి ఏటా కొలవడం అనేది ప్రతి ఏటా పూజలు చేసుకోవడం అనేది ఆనవాయితీ. ప్రత్యేకంగా సోమనపల్లిలో భక్తి శ్రద్ధలతో కలిసి కట్టుగా చేసేటువంటి ఆనవాయితీని మన సర్పంచ్ సతీషు ఇక్కడ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా సమన్వయం పరుస్తూ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఈ వాతావరణం ఎప్పటికీ ఉండాలి, గ్రామంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా అందరూ కలిసి ఆ కుటుంబాన్ని ఆ సమస్యను పరిష్కారం చేసుకునేటువంటి దిశగా ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ సోమనపల్లి గ్రామ ప్రజలందరూ కూడా రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలా పాపలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ ముగిస్తాను.